మీ సైడ్ ఏంటి? గతంలో జరిగింది. అలాగే వ్యవసాయ శాఖలు మరి వేరే ఇతర ఏ శాఖలు లేనంత ఎంపీటీసీ సభ్యులు గౌరవనీయులు అర్థమేడు వెంకటరశ్మి గారిని వేదిక మీద రాయితీ అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఎరువుల పంపిణీలు అట్లాగే ఎరువుల మీద పెట్టి ఈరోజు రాష్ట్రానికి ఇంత లోటుపరిచట్టంలో కూడా రైతు సోదరుల యొక్క కష్ట నష్టాలని గమనించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా 24,000 కోట్ల రూపాయల రైతాంగ సోదరుల యొక్క రుణమాఫీ చేయడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేసి రైతు బాంధవుడయ్యాడు మన ముఖ్యమంత్రి గారు. ఇదే కాకుండా రైతులకి ఏదైతే గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా వర్షాలు సక్రమంగా పడకపోవడం మూలాన రైతు సోదరులు వేసినటువంటి పంటలు నష్టపోవడం కూడా జరిగింది. రైతులకు ఈ పంటలు వేసి నష్టపోయినటువంటి వారికి పంట నష్టపరిహారాన్ని కూడా చెల్లించడం జరిగింది. పరిస్థితుల్లో రాష్ట్రాన్ని 3.5 సంవత్సరంలో అప్పులు ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు 2x తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక ఆదర్శంగా తీసుకొని మనం చేసి ఇక్కడ వెళ్ళిపోయారు. కానీ డెవలప్మెంట్ కానీ అట్లనే సర్వీస్ కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 40,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ, 24,000 కోట్ల రూపాయలు డాక్రా రుణమాఫీ, 12,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు పెన్షన్లు, 2,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు కానీ 500 పెన్షన్ ఈరోజు 1,500 ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన రైతుని రైతే ఒక రాజుగా రైతుని ఒక శాస్త్రవేత్తగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు అనేక విషయాల్లో ఈరోజు సబ్సిడీతో ఫర్టిలైజర్స్ కానీ మెన్యూర్స్ కానీ అట్లానే సీడ్ కానీ ఈరోజు మిషన్ని సుమారు దగ్గర సబ్సిడీతో అనేక రకాలుగా రైతాంగం సంబంధించిన మిషన్ని కూడా ఏ రాష్ట్రాల్లో సబ్సిడీలు ఇవ్వని పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి అందించి ఆదుకునే పరిస్థితి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేకాదు ఈరోజు దీంతో రైతు రథాలు ఇస్తున్నాం, 150,000 రూపాయల సబ్సిడీ. మీ ఎమ్మెల్యే గారు 60 ట్రాక్టర్స్ని 180 ట్రాక్టర్లు చేశారు. వారి ఒక స్కిల్తో డీలర్స్తో మాట్లాడి ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా ఒక కాన్సెన్సీలో 60 ఇస్తే ఎవరిని సరిపో, కొంతమంది మాకు రాలేదని బాధపడతారు. అందువల్ల ఆ సమస్య లేకుండా ఈరోజు 160 ట్రాక్టర్లు ఇప్పించి అందరూ కూడా ఆదుకోవటం జరిగింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం తప్ప రెండో విధంగా ఉంటాను కూడా దీనికి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పబడుతున్నాం. అనేక విధంగా భూసార పరీక్షలు కానీ చెన్నరున్న రైతు క్షేత్రాలు కానీ ఫసల్ బీమా యోజన కానీ అట్లనే గ్రామీణ ఇతరోత్పత్తి కానీ ఆహార భద్రత కానీ 100% రైతుపై సూక్ష్మ పోషకాలు పంపిణీ కానీ అట్లనే ఇప్పుడు సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా రైతాంగం కోసం అన్ని రకాలుగా కూడా అన్ని రకాలు కూడా ఆదుకోవాలని ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చి వ్యవసాయ సంబంధిత అధికారులకు ప్రభుత్వం రైతాంగానికి అందుబాటులో ఉండి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఎంపీఓలు ప్రతి మండలంలో కూడా ఉండే పరిస్థితి ఉంది సార్. దీనివల్ల ప్రతి రైతుకు కూడా ప్రతి గ్రామం సాంకేతిక పరిజ్ఞానాన్ని
సకాలంలో అందించడం జరుగుతూ ఉంది. తదనుగుణంగా ఏదైతే రెండింటల వృద్ధి రేటు సాధించారో మన ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది సార్. అలాగే 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున చేయిస్తున్నాం మన ఇతర కనెక్షన్స్ లో. థ్యాంక్ యూ సార్. అట్లాగే బల్లగాన్ మంజూరు పత్రాన్ని గౌరవ మంత్రి గారు అందిస్తున్నారు. రైతులందరూ కూడా అది మట్టి గోళం గోళంలో మట్టి తీసుకుంటే గోళం.